ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అసలు గీతకి అంజలి అంటే ఎందుకంత ప్రేమ? అసలేంటి వాళ్ళిద్దరి మధ్య అంత ఆప్యాయత? దాన్ని సమర్థిస్తూ ఇంట్లో వాళ్ళందరూ వంత పాట పాడడం. రాను రాను ఇల్లంతా పిచ్చి వాళ్ల సంతలా మారిపోయింది. ఆ అంజలి చస్తేనన్నా బాగుండు. నాలుగు కంట్రోల్లో పెట్టుకో. ఇంకొకసారి అంజలి గురించి ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగావో అంటాను. ఒక్కసారి కాదు వెయ్యి సార్లు అంటాను. తప్పేంటి? అసలు అంజలి ఎవరు? దానికి ఇంటికి సంబంధం ఏంటి? ఎందుకు గీతతో సహా మీ కుటుంబం అంతా అంజలి భజన చేస్తున్నారు? ఎందుకు ఇంతలా వెనకేసుకొస్తున్నారు? ఎప్పుడు లేంది తనని ఒక్క మాట అనగానే ఎందుకు నా మీద విరుచుకు పడుతున్నారు? చూడు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాదు, ఉంది. ఇన్నాళ్ళు ఫోన్లే నాకెందుకని ఊరుకున్నాను. కానీ ఇంత జరిగాక ఇప్పుడు నాకు సమాధానం తెలిసి తీరాలి. ఇప్పుడు చెప్తున్నాను, అంజలి ఇంట్లో ఉండడానికి వీలేదు. అంజలి ఇంట్లోనే ఉంటుంది, ఉండి తీరుతుంది. వీలేదు, రాగానే తనని మెడ పట్టుకుని బయటికి గంటేస్తాను. అదే జరిగితే నీ చర్మం ఒలిచేస్తాను. ఎవరికి పుట్టిందో తెలియని ఆ పిల్లని తీసుకొచ్చి. ఎవరికో పుట్టింది కాదు, అంజలి నా అన్న కూతురు. నా అన్న రాము కూతురు, ఈ ఇంటికి వారసురాలు. ఆలోచించుకోండి, ఇంకొకసారి చెప్తున్నా, నన్ను ఇలా బంధించి తీసుకొచ్చారని తెలిస్తే మా అమ్మ ఊరుకోదు. గీతమ్మ దేనికైనా తెగిస్తుంది, నన్ను కాపాడడం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఆలోచించుకోండి. నువ్వు నన్ను భయపెట్టక్కర్లేదు, నాకు సీత తెలుసు, గీత తెలుసు, అందరి గురించి అన్ని వివరాలు తెలుసు. నా గురించి ఎవరికీ తెలియదు. ఈ శాస్త్రి మీరనుకున్నట్టు వేద మంత్రాలు చదివే శాస్త్రి కాదు, విభూతి శాస్త్రి, కాటి విభూతి శాస్త్రి. బతుకు బూడిదే. చూడు, ఎదిరించే వాళ్ళని పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని చూడను. సావుకు అందరూ సమానమే, శాస్త్రికి అందరూ సమానమే. సొంత కూతురిని చంపిన నాకు నిన్ను చంపడం పెద్ద విషయం కాదు. సొంత కూతుర్ని చంపేయడమా? అంటే సీత చెప్పింది నిజమే అన్నమాట. నూరు మూసుకుని ఆ గదిలో కూర్చో. సౌండ్ బయటకు వచ్చిందో, నాలుక కోసి అవతల పారేస్తాను. జాగ్రత్త. సార్, ఈ ఫోటోలో ఉన్న అతను ఎక్కడైనా చూసారా? చూసినట్టే ఉందమ్మా, కానీ ఎక్కడ చూసానో గుర్తు రావడం లేదు. సార్ కొంచెం బాగా ఆలోచించండి సార్, సరిగ్గా చూడండి. గుర్తు రావడం లేదమ్మా. సార్ బాబు చూడండి, ఈ ఫోటోలో ఉన్న అతను ఒక చిన్న అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. ఇతను ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించాడా? కనిపించలేదమ్మా. అది కాదు బాబు, ఒకసారి బాగా చూడు, ఆలోచించి చెప్పవా? కనిపించలేదమ్మా, చూడలేదమ్మా నేను. Thank you.
చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను కాదన్నందుకు, నిన్ను బాధ పెట్టినందుకు ఆ దేవుడు నాకిచ్చిన శిక్ష ఏంటో తెలుసా అమ్మా? ఈ శాస్త్రి దగ్గర ఇరికించడం, ఈ శాస్త్రి నన్ను చంపేస్తాడమ్మా, బ్రతకనివ్వడు. కష్టాలు వచ్చినప్పుడే సుఖాలు విలువ తెలుస్తుందని నానమ్మ ఇంతకు ముందు అనేది నాకప్పుడు అర్థం కాలేదమ్మా, ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు దూరం అయ్యాకే నీ విలువ తెలుస్తుందమ్మా. నీలాంటి అమ్మ ఎక్కడ ఉండదు, ఎవరికి ఉండదు. ఒకవేళ నా సొంత తల్లి శృతి ఉన్నా నీ అంతలో ప్రేమించేది కాదేమో అనిపిస్తుందమ్మా. నీకు బదులుగా నీ ప్లేస్ లో సీతని తీసుకొచ్చాను, కానీ 1000 మంది సీతలు ఒకటైనా నీకు సమానం కాదమ్మా. నువ్వు నన్ను ప్రేమించనంతలా నేను కూడా నిన్ను ప్రేమించలేననిపిస్తుంది. నిజంగా నువ్వు గ్రేట్ అమ్మా, నన్ను క్షమిస్తావు కదమ్మా. ప్లీజ్ అమ్మా నన్ను క్షమించు. నువ్వు నన్ను దత్తత తీసుకున్న తల్లివి కాదమ్మా, నా సొంత తల్లివి. అది నాకిప్పుడు అర్థమైందమ్మా. నాకు నీతో పాటు ఉండాలనుందమ్మా, నన్ను కాపాడమ్మా. ఎలాగైనా నన్ను కాపాడమ్మా, నన్ను కాపాడమ్మా. పూర్ణిమ, 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 పూర్ణిమ. పూర్ణిమ, పూర్ణిమ, పూర్ణిమ. ఏంటి అంజలి, మీ అన్నయ్య రామ కూతురా? ఓహో, అందుకేనన్నమాట. దానికి ఇంట్లో అందరూ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ విషయాన్ని నాకు చెప్పకుండా దాచి ఏదో ఉదాత్తమైన మనిషిలాగా, అవతారమూర్తిలాగా ఫోజులిస్తూ అనాథ శరణాలయంలో ఉన్న మీ అన్నయ్య కూతుర్ని దత్తత తీసుకొనొచ్చి ఇంట్లో పెట్టింది. మరి ఇంతకాలం మీ రాము అన్నయ్యని శ్రీరామచంద్రుడితో పోల్చావు? ఆ జగదేక వీరుడు ఈ అతిలోక సుందరి మధ్య ఇంత జగన్నాటకం నడిచిందన్నమాట. ఈ విషయం నీకు తెలిసినా నాకు చెప్పకుండా ఆగిపోయావన్నమాట. ఆ రహస్యం నా దగ్గరేనా, మీ ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా దాచారా? ఈ విషయం అమ్మ వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు. మరి మీకు మాత్రమే ఎలా తెలిసింది? మీ వదిన నిన్ను పిలిచి రహస్యంగా చెవిలో చెప్పిందా? వదిన చెప్పలేదు, నేనే కనుక్కున్నాను. మరైతే నాకెందుకు చెప్పలేదు? ఇలా నోరు పారేసుకుని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావని. అంటే ఇప్పుడు మాత్రం ఊరుకుంటానా? ఇప్పుడే వెళ్ళి ఈ శుభవార్తని హాల్లో ప్రకటిస్తా. మీ అమ్మకి, నాన్నకి, మీ నాన్నమ్మకి ఈ శుభవార్త చెప్పేస్తా. మీ వదిన మరుదులు ఏం చేస్తారో చూస్తాను. ఇన్నాళ్ళు నన్ను మోసం చేసినందుకు మీ ఇద్దరిని ఇంట్లో అందరి ముందు నిలదీస్తా. ఏమిట్రా ఇది, ఏం పాపం చేసిందనిరా గీతకి ఇన్ని కష్టాలు? ఇంత చిన్న వయసులోనే భర్తని దూరం చేశాడా దేవుడు. మన అందరి బాధ్యతలు తన నెత్తిన పడ్డాయి. కష్టమో నష్టమో ఎందుకు తెచ్చుకుందో ఆ అంజలిని దత్తత తెచ్చుకుంది. అప్పటిదాకా ఆశ్రమంలో ఉన్నప్పుడు రాని కష్టాలు ఇక్కడికొచ్చాక పిల్లకి రావడం ఏమిటి? ఆ కష్టాల నుంచి అంజలిని గట్టెక్కించడానికి గీత అల్లాడిపోవడం ఏమిట్రా? ఏం కర్మరా ఇదంతా, ఏం కర్మరా? ఏం కర్మంటే ఏం సమాధానం చెప్తావమ్మా? ఇలా జరగాలని ఉంది, జరుగుతోంది.
అసలు ఆ అంజలిని ఏ ఉద్దేశంతో తీసుకొచ్చిందో, ఎందుకంత అనుబంధం పెంచుకుంటుందో అర్థం కావడం లేదు. దాని వెనుకున్న అర్థం నేను చెప్తా. అంజలి విషయంలో గీత అంతలా ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో నేను చెప్పనా? వాళ్ళిద్దరి మధ్య మనకి తెలియని అనుబంధం ఉంది కాబట్టి